సో ఈ మొత్తం ఒక ముఖ్య ఉద్దేశం మీద చెప్తున్నాను. అంటే నాకు స్క్రీన్ బ్యాండ్ లో పనిచేసే అవకాశం మా మేనేజ్మెంట్ ఇచ్చింది. లాస్ట్ మూమెంట్లో జూన్లో నాకు రిటైర్మెంట్ పిలిచారు. బట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పర్సనల్ కింద గత 37 సంవత్సరాల నుంచి పనిచేశాను. ఈ స్క్రీన్ బ్యాండ్లో ఈ అవకాశం అప్రిషియేషన్ చేస్తూ నా సేవలను గుర్తించి మొదటి నుంచి పర్సనల్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల ఈ సేవా దృక్పథం అనేది నాకు మొదటి అలవాటు అయింది. ప్రతి ఒక్కరికి సేవ చేయాలి, సర్వీస్ చేయాలి, ఎవరు వచ్చినా మన ప్లాంట్ చూపించాలి. ఎందుకంటే చాలా మంది స్టీల్ ప్లాంట్ మన విశాఖపట్నం లోటు కూడా చాలా మంది స్టీల్ ప్లాంట్ చూడండి చాలా ఉంది. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు అవకాశం ఎందుకంటే ఎందుకంటే ప్లాంట్ ఎక్స్పెన్షన్ అవుతుంది. మొత్తం 30,000 కోట్లు పెట్టి ప్లాంట్ ఎక్స్పెన్షన్ కూడా అవుతుంది. దాంట్లో చాలా మంది ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్స్ అని ఇప్పుడు చాలా మంది రిటైర్ అవుతున్నారు. 2-3 మంత్స్లో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్స్ టెక్నికల్ గా కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫ్యూచర్లో 3-4 ఇయర్స్లో చాలా రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. స్కిల్ ప్లాంట్లో అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. సో ఇక్కడ వస్తే మన క్లబ్ తాలూకు యాక్టివిటీస్ వస్తే మొట్టమొదటి నుంచి నన్ను ఎందుకు పెట్టారు ఈ డబ్బులు యాక్టివిటీ చూడమని చెప్పారు. ప్రతిసారి ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కింద మీద పడుతున్నాను మన క్లబ్ యాక్టివిటీలో. అఫ్కోర్స్ అందరూ సఫలతతో ఈ సపోర్ట్ చేసుకొస్తూ ఈ కాంట్రిబ్యూషన్ సరిగ్గా కాంట్రిబ్యూట్ చేస్తూ దీనికి సఫలంగా